మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా క్రింద ఉన్న బటన్ పై సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ తాజా వార్తల సమాచారం పొందండి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకానికి జరిగిన మొదటి సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి 197వ జయంతి కార్యక్రమం బోయినపల్లి గ్రౌండ్ వద్ద స్వామి వివేకానంద సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోర్డు జంపన ప్రతాప్, వివేకానంద సంక్షేమం సంఘం ప్రతినిధులు, కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు, బీజేపీ నేతలు లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న మహనీయులను గుర్తు చేస్తూ వివేకానంద సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు జరుగుతున్నాయని, వారికి తాను అండగా ఉంటానని జంపన తెలిపారు. వివేకానంద అసోసియేషన్ అధ్యక్షుడు మద్ది భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, నేటి తరం దేశం కోసం పోరాటం చేసి ప్రాణాలను అర్పించిన మహనీయులను మర్చిపోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు శశిరాజ్ యాదవ్, దయానంద్ యాదవ్, మల్లేష్ యాదవ్, బి కృష్ణ, ప్రకాష్ యాదవ్, జ్ఞాన ప్రకాష్, విశ్వనాథ్, స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాగిరు ప్రభుకుమార్ గౌడ్, సత్యనారాయణ, జయరాజ్, బీజేపీ నేతలు రాయల్ కుమార్, వెంకట్, పేర్కే మహేందర్, నరసింహ, వరప్రసాద్, షౌకత్, అఖ్తర్, సులేమాన్, షకీబ్, నరేందర్ రెడ్డి, జంపన రవి, పవన్ తదితరులు పాల్గొన్నారు. సుభాష్ చంద్రబోస్, సీతారామరాజు పెద్ద పెద్ద ప్రోగ్రామ్ సాధారణంగా చేస్తున్నారు. వాళ్ళ దేశ ప్రోగ్రామ్కి దేశభక్తి గురించి చేస్తుంది కాబట్టి వాళ్ళందరూ మనం సహకరించాలని మా కట్టబడి స్పోర్ట్స్ నుంచి, జేబీ గారి నుంచి, మా స్టూడెంట్ గారి నుంచి ఎప్పుడూ వాళ్ళ సపోర్ట్ చూపుతున్నాము. ఈ కార్యక్రమం ఇట్లా చేస్తూ ఉండాలి. ఈ చేస్తున్నట్టే ఈ ప్రోగ్రామ్ చేస్తున్నట్టు తెలుస్తుంది, అంతా మర్చిపోతున్నారు. ఇంత నాయకులను ఇట్లా ప్రోగ్రామ్ చేస్తుంటే వాళ్ళు జయంతి బాగా చేస్తుంటే అది డబ్బు ఉంటుంది కాబట్టి దానికి మనం కూడా వాళ్ళకి సహకరించాలి. ఈరోజు ఈ ఆమె ఏది చూద్దాము కార్యక్రమం భాగంగానే ఈరోజు ఫైళ్ళందరికీ తెలిసి ఇక్కడ సెంచరీ నిలిచిన జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో మీరు ముందుకొచ్చి ఇంకా చాలా ప్రోగ్రామ్ చేస్తుంది చేయాలని చెప్తా ఉంటాం. దానికి మా సహకారం. భారతదేశపు మొట్టమొదటి ఏకైక మహిళా ప్రధాని ఇందిరా ప్రియదర్శిని గాంధీ 104వ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరిగాయి. పిసిసి ప్రధాన కార్యదర్శి, కంటోన్మెంట్ ఇన్ఛార్జి బొల్లు కిషన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బోయినపల్లి, రసూల్పురా జేబీఎస్ వద్ద ఉన్న ఇందిరాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఇందిరా చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు డిబి దేవేందర్, కంటోన్మెంట్ ప్రధాన కార్యదర్శి శాంసన్ రాజు, జమీల్ గజవెల్, భరత్, నాసర్, వినోద్, బల్వంత్ రెడ్డి, హైదర్, అష్రఫ్ ఇతర నాయకులు పాల్గొన్నారు. శ్రీమతి ఇందిరా గాంధీ జీకి యోమ పైదాయిష్ పర్ పిపిసిసి కే జనరల్ సెక్రటరీ ఆర్ కంటోన్మెంట్ కాన్స్టిట్యుయెన్సీ కే ఇన్ఛార్జ్ శ్రీ బోలు కిషన్ జీకి సదారత్ మే ఆజ్ కంటోన్మెంట్ కే అందర్ కయి జగహో పర్ ఇందిరా గాంధీ జీకి ప్రతిమాకు ఫూల్ మాల చడాకే ఉన్కే ప్రతి శ్రద్ధా ఉన్కే ప్రతి జో హై ఖరాజ్ అఖీదత్ పేష్ కియా గయా. ఈరోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ గారి గారాల పట్టి అయినటువంటి భారత మాజీ ప్రధాని కీర్తి శేషులు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతిని సందర్భంగా మరి స్థానిక నాయకులు అంటే సీనియర్ కాంగ్రెస్ నాయకులు దేవేందర్ గారి ఆధ్వర్యంలో ఈ జయంతి కార్యక్రమాలు మొత్తం కాన్ఫరెన్స్ వైజ్ జరుగుతున్నాయి. దాంతో భాగంగానే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. కంటోన్మెంట్ ప్రాంగణంలో ఇందిరాగాంధీ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందిరాగాంధీ అంటే భారతదేశ చరిత్రలో ఒక ధృవతార. ఎలాగైతే మనం వీరవనితలని మనము మరణ చేసుకుంటామో, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమ్మదేవి ఆ కోవలకు చెందిన వీరవనిత మన ఇందిరమ్మ. ఎందుకంటే ఒక మహిళగా ఇన్ని సంవత్సరాలు ఇంత పెద్ద భారతదేశాన్ని పాలించడం మామూలు విషయం కాదు. ఆమె ఆయంలో జరిగిన ఏదైతే గరిబీ ఆటో నినాదం కానీ, బ్యాంకుల జాతీయకరణ కానీ, రోటీ కబడావర్ మకాని కానీ, ఈ నినాదాలే ఈరోజు భారతదేశాన్ని ఈడ నిలబెట్టినాయి. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని కీసర శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి శివునికి అభిషేకం చేశారు. ఆలయ ప్రాంగణంలో దీపారాధన చేశారు. హరిహరులకు ఎంతో ఇష్టమైన కార్తీక మాసంలో దీపారాధన చేస్తే జీవితాల్లో గొప్ప కాంతులు, వెనచెళ్ళు భక్తులు తరిస్తారని, అత్యంత మహిమాన్వితమైన కీసరలో పూజలు చేయడం తన పూర్వజన్మ సుకృతమని మంత్రి అన్నారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రజలకు ఉన్న ఇబ్బందులు తొలగి సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో వర్తిల్లాలని భగవంతుడిని కోరినట్లు మంత్రి మల్లారెడ్డి చెప్పారు. న్యూ బైనపల్లి పెద్దతోకట్ట ఉమామహేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా కోటి దీపోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, ఎస్సీ కమిషన్ జాతీయ సభ్యుడు రాములు, బోర్డు అధికారి ఆర్సేపల్లి పరశురాం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బాబురావు, ఓఎల్ శ్రీనివాస్, రాయల్ కుమార్, ఎం శ్రీను, నవీన్, ప్రమోద్, సతీష్, సంతోష్, లడ్డు, అజిత్, కళ్యాణ్, కీను తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డు 7వ వార్డు తిరుమలగిరి విలేజ్లో ప్రతి ఇంటికి తాగునీటి కనెక్షన్లు అందజేస్తామని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు పి శ్యామ్కుమార్ అన్నారు. ఈరోజు తిరుమలగిరి విలేజ్లో శ్యామ్కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు మాట్లాడుతూ గతంలో తాగునీటి సరఫరాకు పైప్లైన్లు వేశారని, కానీ ఇంటింటికి కనెక్షన్లు ఇవ్వలేదని, తాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నామని శ్యామ్కుమార్కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా 7వ వార్డులో పర్యటించి తాగునీటి సమస్యతో పాటు అంతర్గత రహదారులను అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సీఈఓ అజిత్ రెడ్డికి శ్యామ్కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస స్థానిక నాయకులు రాజిరెడ్డి, ఉమేష్, గోపి, రాజుసాగర్, నటసింహరావు, దుర్గాప్రసాద్, సుదర్శన్, వీరమణి, రజని, డాలా, శశి తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో 100% వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు ప్రతి ఇంటికి సర్వేను రేపు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో బోర్డు కార్యాలయంలో సమావేశం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్లి బోర్డు సిబ్బంది, ఏఎన్ఎంలు ఈ సర్వేలో పాల్గొంటారని, వ్యాక్సిన్ తీసుకుని వారికి అక్కడే వ్యాక్సిన్ వేస్తారని, వ్యాక్సిన్ తీసుకున్న వారి వివరాలు నమోదు చేస్తారని బోర్డు డిప్యూటీ సీఈఓ విజయ్ కుమార్ బాలన్నాయర్, డిఎంహెచ్ఓ వెంకట తెలిపారు. ఈ కార్యక్రమంలో పరశురాం, ఇతర అధికారులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డు 3వ వార్డు మట్ఫోర్డ్ అంబేద్కర్ నగర్ బస్తీలోని నల్లపోచమ్మ ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా పూజలు, అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెరాస నేతలు నివేదిత, టిఎన్ శ్రీనివాస్, బస్తీవాసులు పరశురాం, శ్రీనివాస్, సాంబా, అశోక్, సదానంద్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల్ల చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. శుక్రవారం ఎంజీ రోడ్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు అండగా నిలిచి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన మహాధర్నాకు కేంద్రం దిగొచ్చిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ఛార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, కార్పొరేటర్ మహేశ్వరి, మాజీ కార్పొరేటర్లు నామన శేషకుమారి, అత్తిలి అరుణ్ గౌడ్, ఆకుల రూప, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు కొల్లన్ బాలరెడ్డి, గుర్రం పవన్ కుమార్ గౌడ్, హనుమంతరావు, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, వెంకటేష్ రాజు నాయకులు, లక్ష్మీపతి, ప్రేమ్, శ్రీహరి, సురేష్ గౌడ్, అబ్బాస్, ఫహీం, ఉమానాథ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సిక్కుల మతగురువు గురునానక్ దేవ్జీ 552వ జయంతి వేడుకలు కంటోన్మెంట్ క్లాసిక్ గార్డెన్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి నగర సిపి అంజనీ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో సిక్కులు నగర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని, వేలాది మందికి ప్రతిరోజు అన్నదానం చేశారని చెప్పారు. సిక్కుల సేవలు వెలకట్టలేవని అన్నారు. ఈ వేడుకల్లో స్వర్ణ దేవాలయంకు చెందిన సిక్కు గురువులు జ్ఞాని పిందర్ పాల్ సింగ్జీ, అమర్జీత్ సింగ్జీ హాజరై కీర్తనలు పాడారు. ఈ కార్యక్రమంలో బల్దేవ్ సింగ్ బగ్గా, జగన్మోహన్ సింగ్, హరిప్రీత్ సింగ్, ఇతర సిక్కు గురువులు పాల్గొన్నారు. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా క్రింద ఉన్న బటన్పై సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ తాజా వార్తల సమాచారం పొందండి.